గతానికి ఇప్పటికి మధ్య తేడా కొంచెం మనం పరిశీలించాలి అధ్యక్ష అధ్యక్ష మనం చంద్రబాబును చూస్తుంటాం అధ్యక్ష వారంటీ లేని ఆయన వారెంట్లు తీసుకొని మధ్య లోపలికి వెళ్ళాడు అధ్యక్ష మొన్నటి వరకు మీరు చూస్తే భవిష్యత్తుకి గ్యారెంటీ బాబుది ష్యూరిటీ అంటూ మైక్ పట్టుకొని అన్ని ఊర్లు తిరుగుతున్నాడు అధ్యక్ష కానీ ఇప్పుడు ఆయనకే భవిష్యత్తు లేదు ఆయన హామీలకి గ్యారెంటీ లేదు ఈ సభ ద్వారా రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష మాటి మాటికి నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాంత తోపు లేడు అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళలో చేయలేనిది మా జగనన్న 40 నెలల్లో చేసి చూపించాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబుకి పబ్లిసిటీ ఎక్కువ అధ్యక్ష కానీ మా జగనన్నకి క్రెడిబిలిటీ ఎక్కువ అధ్యక్ష చంద్రబాబుది గోబెల్స్ ఆలోచన అధ్యక్ష కానీ మా జగనన్నది నోబెల్ ఆలోచన అధ్యక్ష చంద్రబాబు చీటర్ మా జగనన్న లీడర్ అధ్యక్ష అధ్యక్ష అది ఇద్దరి మధ్య ఉన్న తేడా అధ్యక్ష ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు అధ్యక్ష కానీ ఏ రాష్ట్రంలోనూ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎవరికి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రజలు కష్టపడి కాళ్ళు అరిగేలాగా తిరిగే అవకాశం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజు మహిళలకు ఇన్ని పదకాల్ని అందించిన దాఖలాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అది జరుగుతుంది అంటే అందుకు కారణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచించి బాధ్యతగా పనిచేస్తున్న జగనన్న ఉండటం వల్లే ఇది జరుగుతుంది అని కూడా బల్లగుద్ది ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష